ఓకేనా పోలామెల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో మనము ప్రీవియస్ క్లాసులో టూ పాయింట్ ఫైవ్ ఎక్సర్సైజ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎక్సర్సైజ్ నుంచి మనము అప్ టు ఎయిత్ ప్రాబ్లం వరకు డిస్కస్ చేసాం మనము ఇప్పుడు మన నైన్త్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఇక్కడ చూడండి అన్న క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడో కరెక్ట్గా చదువుకోవాలి వెరిఫై ఎక్స్క్యూబ్ ప్లస్ వైక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇన్ టూ ఎక్స్ స్కేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్కేర్ అని వెరిఫై చేయాలి దీన్ని ఎక్స్క్యూబ్ మైనస్ వైక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్కేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్కేర్ అని మనము దీన్ని వెరిఫై చేయాలి అండ్ ఇంకొకటి ఒకటి యూజింగ్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటిజర్ చెక్ బై మల్టీప్లేషన్ కెన్ వీ కాల్ దీస్ యాజ్ ఏ ఐడెంటిసీ ఇట్ల ఐడెంటిటీస్ అని పిలవచ్చా అని కూడా అడుగుతున్నాడు తర్వాత టెన్త్ ప్రాబ్లము దీన్ని బేస్ చేసుకునే రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాడి రెండు సాల్వ్ చేద్దాం ఓకేనా ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో చూస్తే మనము ఫస్ట్ ఇది నైన్త్ ప్రాబ్లం చూస్తే ఇందులో నైన్త్ ప్రాబ్లం చూస్తే ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ సమ్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై స్క్వేరు దీన్ని మనం వెరిఫై చేయాలి మన ఎల్హెచ్ఎస్ మనకు తెలుసు ఎక్కడ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ఈసీ ఈక్వస్ టు ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూబ్ నవ్ కమింగ్ టు ద ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈసీఈక్వస్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మల్టీప్లై చేసి సింప్లిఫై చేస్తే నాకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వైక్యూబ్ వస్తుందా లేదా అనేది ముందు చూస్తాను ఒకవేళ నాకు ఎల్హెచ్ఎస్ ఈక్వస్ టు ఆర్హెచ్ఎస్ అయితే దెన్ దేర్ ఆర్ కాల్డ్ ఐడెంటిటీస్ ఐడెంటిటీస్ అని మనం పిలవచ్చు సో ఇప్పుడు ఈ ఐడెంటిటీసా కాదా అనేది మనము ఒకసారి టెస్ట్ చేద్దాం సో ఆర్హెచ్ఎస్ తీసుకుని సింప్లిఫై చేస్తాను నాకు ఎల్హెచ్ఎస్ వచ్చిందో లేదో చూస్తా చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి అన్న ఇదంతా ఒక టర్మ్ అనుకుంటే ఇది ఈ టర్మ్ పట్టుకొచ్చి ఎక్స్తో మల్టీప్లై చేయాలి ఫస్ట్ అంటే ఎక్స్ టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ ప్లస్ పెట్టుకుని మళ్ళీ ఈ టోటల్ టర్మ్ని ఈ టోటల్ టర్మ్ పట్టుకొచ్చి ఈ వైతోటి మళ్ళీ మల్టీప్లై చేయాలి వై ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ తోటి మల్టీప్లై చేయాలి ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనకి ఎక్స్ క్యూబ్ అవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ వై అవుతుంది కానీ ఇక్కడ సింబల్ మైనస్ ఉండటం వల్ల ఎక్స్ స్క్వేర్ వై విత్ మైనస్ వస్తుంది మళ్ళీ ఈ ఎక్స్ పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ వై స్కేర్ అవుతుంది దీని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు ఎక్స్ అని దీంతోను దీంతోను దీంతోనూ మల్టిప్లై చేస్తాను ప్లస్ నెక్స్ట్ మనము ఈ వై యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా ఈ వైని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తే వై ఎక్స్ స్క్వేర్ వస్తుంది మళ్ళీ వైని దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ వై ఇంటూ ఎక్స్ వై అప్పుడేమవుతుంది ఎక్స్ యాజ్డీజ్ వచ్చి వై ఇంటూ వై మళ్ళీ వై స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ వై స్క్వేర్ రాసుకోవచ్చు మళ్ళీ వై ఇంటూ వై స్కేరు వైకి పోతుంది ఫస్ట్ టర్మింటు ఫస్ట్ టర్మ్ ఫస్ట్ ఇంటూ సెకండ్ టర్మ్ ఫస్ట్ ఇంటూ థర్డ్ టర్మ్ ఇది కూడా ఒక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చేసినప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి ఇక్కడ ఒక ఎక్స్వై స్కేర్ నెగిటివ్ ఉంటే ఇక్కడ ఎక్స్వై స్కేర్ ఒక పాజిటివ్ ఉంది రెండు క్యాన్సిల్ అయిపోద్ది అలాగే ఇక్కడ ఎక్స్వై స్కేర్ పాజిటివ్ ఉంటే ఇక్కడ ఎక్స్వై స్కేర్ నెగిటివ్ ఉంది కట్ అయిపోయింది అప్పుడు నాకు ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూబ్ వస్తుంది అంటే ఎల్హెచ్ఎస్ఎంతో ఆర్హెచ్ఎస్ అంతే వచ్చింది కనుక మనం ఇప్పుడు ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు మనం ఏమన్నా రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అని పిలవచ్చు అంటే ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ అవుతే దీన్ని మనం ఇప్పుడు డెన్ టీస్ అని మనం పిలవచ్చు సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ వచ్చేసింది కనుక ఈ మోడల్లో ఒక ప్రాబ్లం మనల్ని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఒక ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం ఫ్యాక్టరైజ్ అని అని అడుతాడు ఏమనించాడు మనకి ట్వంటీ సెవెన్ ఏ క్యూబ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ బీ క్యూబ్ దీని వాల్యూ దీని ఏమంటాడంటే ఫ్యాక్టర్ అయితే అంటే ఈ మోడల్లో రాయమని అడుగుతున్నాడు మనం రాయొచ్చు ఫస్ట్ దీన్ని మనం జాగ్రత్తగా ఏంటి సారీ వాట్ ఈజ్ ఎక్స్ వాట్ ఈజ్ వై అనేది దీంట్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈ ఫార్మాట్లో రాయొచ్చు సో దీన్ని జస్ట్ నేను త్రీ ఏ ఓలి క్యూబ్ కింద రాస్తా ప్లస్ దీన్ని ఫోర్ బి ఓల్ క్యూబ్ కింద రాస్తా త్రీ ఏ ఓలి క్యూబ్ అంటే ఏంటి త్రీ ఏ ఓల్ క్యూబ్ అంటే ఏంటి త్రీ ఏ ఇంటూ త్రీ ఏ ఇంటూ త్రీ ఏ త్రీ త్రీజార్ నైన్ నైన్ త్రీజార్ ట్వంటీ సెవెన్ సరిపోయింది ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏ క్యూబ్ సో దీన్నే జస్ట్ మాడిఫై చేసేలా రాసారు ఎందుకంటే ఇది నాకు ఎక్స లాగా రావాలి కనుక ఇలా రావడం వల్ల నా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే త్రీ ఏ అవుతుంది సిమిలర్గా నా వై వ్యాల్యూ ఎంత అవుతుందంటే ఫోర్ బి అవుతుంది ఇప్పుడు ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ లాగా ఉంది కనుక దీన్ని ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్కేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్కేర్ కింద మనం రాయొచ్చు అంటే దీన్ని నేను ప్రొడక్ట్ ఆఫ్ టూ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కింద రాయగలుగుతాను అనమాట యూజింగ్ దిస్ ఐడెంటిటీ త్రీ ఏ ఓలిక్యూబ్ ప్లస్ ఫోర్ బి ఓలిక్యూబ్ ఈజ్ ఈక్వస్ టు త్రీ ఏ ప్లస్ ఫోర్ బి అంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఏ ఓల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే త్రీ వై ఇంటూ త్రీ ఏ ఇంటూ సారీ త్రీ ఏ ఇంటూ ఫోర్ బి ప్లస్ ఫోర్ బి ఫోర్ బి హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని కొద్ది మాడిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట కొద్దిగా మాడిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట సో త్రీ ఏ ప్లస్ ఫోర్ బి యాజ్ ఇట్ ఈస్ ఉంచేసేసి ఇంటూ రాసుకుని త్రీ ఏ హోల్ అంటే నైన్ ఏ స్క్వేర్ త్రీ స్కేర్ అంటే నైన్ ఏ స్కేర్ అది వచ్చేది మైనస్ రాసుకుని త్రీ ఫోర్ జార్ ట్వల్ రాసుకుని ఏ ఇంటూ బి ఏబి రాసుకుని ప్లస్ ఫోర్ బి హోల్ అంటే సిక్స్టీన్ బి స్క్వేర్ క్లోజ్ వచ్చేసుకున్నాం ఇప్పుడు నాకు దీన్ని చేస్తే ఇలా వచ్చింది ఏ ఐడెంటిటీ యూజ్ చేసాము మనకి ఈ ఐడెంటిటీ యూజ్ చేసాం అలాగే మీరేం చేస్తారంటే ఈ ప్రాబ్లం కూడా మీరే సాల్వ్ చేయాలి బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ ఈ ఐడెంటిటీ యూజ్ చేసి మీరు దాన్ని సాల్వ్ చేయాలి ఇది కూడా ఐడెంటిటీయా అని మీరు ముందే చెక్ చేయాలి ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆర్హెచ్ఎస్ అని సింప్లిఫై చేస్తే నీకు అప్పుడు కూడా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఒకసారి చెక్ చేసుకోండి